ఈ నెల 29న జరుగునున్న పాలిసెట్ 2022 ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్ర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎన్ జనార్దన్ రావు కోరారు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలిసెట్ 2022 ప్రవేశ పరీక్ష ఈ నెల 29న జరగనున్న నేపథ్యంలో 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. పాలిసెట్ నిర్వహణకు కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ పరిధిలో 23 సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న డిప్లొమా విద్యకు విద్యార్థులు ప్రాధాన్యతను ఇచ్చి భవిష్యత్తులో అభివృద్ధి సాధించాలని కోరారు. హలో, నా పేరు ఎన్ జనార్దన్ రావు, ప్రిన్సిపల్ ఆంధ్ర పాలిటెక్నిక్. ఇక్కడ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మేము 29 మే 2022 కండక్ట్ చేయాలని గవర్నమెంట్ వారు నిర్ణయించారు. దీని అవసరమై మేము ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము. అది 18వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో polyset.ap.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యొక్క హాల్ టికెట్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ విధంగా మీరు అన్నీ చెక్ చేసుకుని మీ ఫీ పేమెంట్ మీ కార్డు ద్వారా కానీ నెట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ అయిపోతాయి. మీరు అదే క్రమంలో మీరు సెంటర్స్ ఏ సిటీలో కావాలనేది కూడా మీరు సూచ్ చేసుకోవచ్చు. అయితే మేము ఈ కాకినాడ కోఆర్డినేటింగ్ సెంటర్లో 23 ఎగ్జామినేషన్ సెంటర్స్ మేము ఐడెంటిఫై చేశాము. అది దానికి కావాల్సిన ఆన్లైన్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ బాగా వస్తున్నారు. ఈ పాలిటెక్నిక్ అనేది నిజానికి చాలా మంచి అవకాశం. అంటే అతి చిన్న వయసులోనే పిల్లలు ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే ఈ పాలిటెక్నిక్ కాగానే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా డిప్లొమా చేసిన తర్వాత వాళ్ళు ఈసెట్ అని ఇంజనీరింగ్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఇంటర్మీడియట్ చదివి ఈ ఇంజనీరింగ్కి వెళ్ళినా ఎంత టైం పడుతుందో డిప్లొమా చదివి ఇంజనీరింగ్ చేసినా అంతే టైం పడుతుంది. అంతేకాకుండా ఈ డిప్లొమా చదవటం వలన మీరు ఇంజనీరింగ్లో చాలా వరకు సబ్జెక్టు కవర్ చేస్తారు కాబట్టి మీకు అది కష్టంగా అనిపించదు. మన పిల్లలు చాలామంది డిప్లొమా చేసిన వాళ్ళు అక్కడ మంచి ర్యాంకర్స్గా ఉంటున్నారు. అంతేకాకుండా మన ఈ డిప్లొమా కాలేజెస్లో డిప్లొమా కాగానే ఎన్నో కంపెనీస్ క్యాంపస్ సెలక్షన్గా వస్తున్నాయి. ఇప్పటి వరకు దగ్గరగా 200 మంది సెలక్షన్ జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. కనుక ఇది ఒక మంచి అవకాశం. పిల్లలు అంటే తక్కువ ఫీజుతో ఎక్కువ లాభం పొందాలంటే పాలిసెట్ విద్య ద్వారానే సాధ్యము. తొందరగా సెటిల్ కావాలన్నా ఈ విద్యే సాధ్యము. కనుక పిల్లలందరూ మరి టెక్నికల్ నాలెడ్జి సంపాదించుకొని వారి పేరెంట్స్కి చాలా సపోర్టివ్గా ఉండగలరని. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. చాలామంది పిల్లలు డిప్లొమా ద్వారా చేరి మరి ఎంతోమంది పేరెంట్స్కి సహాయంగా నిలుస్తున్నారు. మన ఈ కాలేజీ ఆంధ్ర పాలిటెక్నిక్ అనేది వన్ ఆఫ్ ది